ప్రపంచంలో అతి ప్రమాదకరమైన కుక్కగా అమెరికన్ పిట్బుల్ టెరియర్ పేరుగాంచింది. 1991 వరల్డ్ వైడ్ జరిగిన సర్వేలో పిల్లలు 94% దీని ద్వారానే చనిపోయారు. చూడడానికి పొట్టిగా చాలా దృఢంగా ఉండే ఈ అమెరికన్ పిట్బుల్ టెరియర్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే ఇది ప్రపంచ కుక్కల జాబితాలో ప్రమాదకరమైనదిగా మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాట్వేలర్ ఉంటుంది. దీనికి కోపం తెప్పిస్తే సొంత యజమానిని కూడా చంపి తినేస్తుంది. 1993 నుండి 1996 మధ్యకాలంలో అమెరికాలో కుక్క కాటు వలన చనిపోయిన వారిలో 50% దీనివల్లే చనిపోయారు. ఇది కరిస్తే దాని ఒత్తిడి 1460 రెట్లు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే ఇది ప్రపంచ ప్రమాదకర కుక్కల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. దీని పేరు జర్మన్ షెపర్డ్. తెలివైన కుక్కల జాబితాలో జర్మన్ షెపర్డ్ 3వ స్థానంలో ఉంటుంది. బొచ్చు కుక్కలా ఉండే ఇది కరిస్తే 1060 రెట్లు నొప్పిగా ఉంటుందని రీసెర్చ్లో తేల్చడం జరిగింది. అందుకే ఇది ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. దీనిని అమెరికాలో పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది సైబీరియన్ హస్కీ. దీనిని స్లెడ్ డాగ్ అని కూడా పిలుస్తారు. ఇవి పెంచుకోవడానికి అస్సలు పనికిరావు. వీటిని పని కోసమే వాడతారు. 1979-1998 మధ్యకాలంలో 15 మందిని చంపినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. అందుకే దీనిని ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంచారు. దీని పేరు అలస్కాన్ మ్యాలమ్యూట్. వీటిని మంచు పర్వతాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చూడడానికి హస్కీలా కనిపించే ఇవి కూడా చాలా ప్రమాదకరమైనవి. ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన చాలామందిని ఇవి చంపినట్లుగా చెబుతూ ఉంటారు. అందుకే ఇవి 5వ స్థానంలో ఉన్నవి. తరువాత మనం చూడబోతున్నది డాబర్మ్యాన్ పిన్షర్. బలమైన కుక్కల జాబితాలో డాబర్మ్యాన్ ముందుంటుంది, మరియు తెలివైనది కూడా. 2011 దాన్ని పెంచిన ఒక పెద్దావిడని చంపేసింది. అందుకే దీనిని ఆ దేశం నుండి వెలివేయడం జరిగింది. ప్రమాదకరమైన కుక్కల జాబితాలో ఈ డాబర్మ్యాన్ 5వ స్థానంలో నిలిచింది. దీని పేరు చోచో. చూడడానికి సింహంలా ఉన్నటువంటి దీన్ని ప్లఫీ లైన్ డాగ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చాలా ప్రాచీన కుక్కగా చెప్తూ ఉంటారు. 1979-1998 యునైటెడ్ స్టేట్స్లో 238 మందిని ఇవి చంపినట్లుగా నిర్ధారించారు. అందుకే ఇవి 6వ స్థానంలో నిలిచాయి. తరువాత మనం చెప్పుకోబోయే కుక్క పేరు గ్రేట్ డేన్. చూడడానికి అత్యంత పెద్దగా కనిపించే ఈ కుక్క బరువు 200 పౌండ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీనితో కఠినంగా ప్రవర్తిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. 2003 దక్షిణ కరోలినాలో 2 సంవత్సరాల బాలికను ఇది చంపడం జరిగింది. అప్పటి నుండి దీన్ని ప్రమాదకర జాబితా లిస్టులో చేర్చారు. చివరి స్థానంలో ఉన్నటువంటి కుక్క పేరు సెయింట్ బెర్నార్డ్. భారీ పరిమాణంలో ఉండే కుక్కలలో ఇది కూడా ఒకటి. స్విస్ మరియు ఇటాలియన్ ఆల్ప్స్ నుండి ఇది పుట్టినట్లుగా చెప్తారు. 200 పౌండ్స్ బరువు ఉండే ఈ కుక్కతో ఫ్రెండ్లీగా ఉండడం చాలా కష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలని, ముసలి వాళ్ళని కరిచినట్లు ఆధారాలు ఉండడంతో దీనిని ప్రమాదకర కుక్కల జాబితాలో 9వ స్థానంలో ఉంచారు. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. కొన్ని దేశాల్లో నిషేధించడం కూడా జరిగింది.